హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రకాశం తెలుగు. ఈరోజు మన వీడియోలో పూసకుట్టు రాకుండా రెండు మిషన్లకు సంబంధించి, నార్మల్ మిషన్కి ఉసాజనం మిషన్కి సంబంధించి ఈ సమస్య పరిష్కారానికి 3 స్టెప్స్ అయితే చెప్తాను. మొదటిది, ఫస్ట్ పాత నీళ్లు మార్చి కొత్త నీళ్లు పెట్టండి. ఉసాజనం మిషన్ విషయంలో అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఏ విధమైన సమస్య వచ్చినా ఫస్ట్ నీళ్లు మారిస్తే సాల్వ్ అవుతుంది. నార్మల్ మిషన్ కూడా ట్రై చేయండి. ఇక రెండవది, క్లాత్ కింద భాగంలో పోసుకుంటూ వస్తుందంటే అది పై భాగంలో సమస్య ఉంటుంది. థ్రెడ్ లూజ్గా మూవ్ అయితే ఆ ప్రాబ్లం వస్తుంది. నార్మల్ మిషన్కి అయితే మనం పాపప్లో చూపించిన స్ప్రింగ్ టైట్ చేసుకోవాలి. అదే ఉసాజనం మిషన్కి అయితే ఈ థ్రెడ్ టెన్షన్ 3 కానీ 2 కానీ 2కు 3కి మధ్యలో కానీ పెట్టుకుంటే సాల్వ్ అవుతుంది. ఒకసారి థ్రెడ్ టెన్షన్ మార్చుకొని కుట్టుకొని చూస్తే అప్పుడు సరిపోతుంది. అవసరమైతే కొంచెం లూజ్ పెంచుకోవచ్చు. ఇక మూడవ పద్ధతి, క్లాత్ పైన పోసుకుంటూ వస్తే దాని ప్రాబ్లం కింద బాబిన్ కేసులో అయి ఉంటుంది. అది నార్మల్ మిషన్కైనా ఈ ఉసాజనం మిషన్కైనా. అప్పుడు బాబిన్ బయటికి తీసి కొంచెం టైట్ చేసుకొని చూడాలి. మళ్ళీ ఒకసారి కుట్టి మళ్ళీ ఒకసారి మనం టైట్ సరిపోతుందో లేదో కొంచెం లూజ్ చేసుకొని కొంచెం టైట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. థ్రెడ్ మరీ లూజ్గా రాకూడదు, థ్రెడ్ మరీ టైట్గా ఉండకూడదు. చివరగా ఇదైతే ఓన్లీ ఉసాజనం మిషన్ కోసం. ఇందులో నీళ్లు వెళ్ళే హోలు కొంచెం రౌండ్గా ఉండక కొంచెం ఫ్లాట్గా పెద్దగా ఉంటుంది. అందువల్ల క్లాత్ కానీ థ్రెడ్ కానీ ఆ హోల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మనం క్లాత్ కుట్టుకోవడం మొదలుపెట్టేటప్పుడు థ్రెడ్ని కొంచెం అలా పట్టుకొని మూవ్ చేస్తే ఆ ప్రమాదం ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.